Hi friends, this is Dilip Murgan. Welcome to TedMed Tech. Friends, ee roju video lo nenu cheppaboye topic vachesi antivirus software. Chaala mandi antivirus softwares vaadane vaadaru vaalla yokka windows lo gaani oka vela vaadina adi free ga vache software daani vallu unde laabalu enti nashtalu enti and manam ye software vaadite manchidi market lo unna best branded software enti antivirus software enti anedi ee video lo discuss cheyadam. ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని నేను అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. అదే, ఇంతవరకు మీరు ఏ సాఫ్ట్వేర్స్ వాడారు, అంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ వాడారు? నేనైతే కేసిఎం వాడాను, క్విక్ హీల్ వాడాను. అండ్ మీరేం వాడారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫోన్లో వాడినా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ మైంగెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. యాంటీవైరస్ గురించి తెలుసుకునే ముందు మనకి ఫ్రీ వెర్షన్, పెయిడ్ వెర్షన్, ఈ రెండింటికి తేడా ఏంటి అనేది ఫస్ట్ మనం ఈజీగా తెలుసుకుందాం. ఫ్రీ వెర్షన్స్ అనేవి మీ యొక్క ఇన్ఫర్మేషన్ లాక్కోవడం కోసం మాత్రమే మీకు ఫ్రీగా ఇస్తారు. లేకపోతే ఎవరు కూడా యాంటీవైరస్ అనేవి చాలా ఫ్రీగా ఇవ్వరు. ఎవరో ఒక 1 మంత్ ఇచ్చారనుకోండి, దాన్ని నమ్మచ్చు. అంతేగాని ఏకంగా ఇయర్లీ కొద్దీ మనకి ఇస్తున్నారు. అండ్ దాన్ని కూడా చాలా మంది ఏంటంటే యూటోరెంట్లో కానీ ఎక్కడికైనా వెళ్ళి వెర్షన్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, పెయిడ్ కీస్తో పెయిడ్ లైసెన్స్తో కలిపి. అదేం లేదు, అది ఒక ఫేక్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్. తిరిగి కోరుండి మీరు ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నట్లు, ఇది పక్క. ఇదొకటి మీరు తెలుసుకోండి. సో ఫ్రీగా యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ వాడద్దు. అవసరమైతే సాఫ్ట్వేర్స్ వాడడం మానేయండి, యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ వాడడమే మానేయండి. కానీ ఎక్కడి నుంచో మోడర్న్ వెర్షన్స్ లేకపోతే పెయిడ్ అవ్వాల్సింది, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడము ఇలాంటివి చేస్తే మాత్రం మీరు కోరుండి మీ యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళ చేతిలో పెట్టినట్లే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు పెయిడ్కి వచ్చేద్దాం. పెయిడ్కి వచ్చేసరికి మీకు ఇవి కొంచెం సెక్యూర్. అండ్ వీటిలో మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉంటాయి. వాటి యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, వాటి వల్ల మనకి వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అంటే చాలామందికి తెలీదు. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అంటే ఒకటేనేమో అనుకుంటారు, కాదు. యాంటీవైరస్లు 2 రకాలు రిలీజ్ చేస్తారు. ఒకటి ఇంటర్నెట్, ఓకే, ఇంటర్నెట్ ఇంటర్నెట్ సెక్యూరిటీ. రెండోది వచ్చేసరికి మనకి సిస్టమ్ సెక్యూరిటీ. ఈ 2 రకాలుగా ఉంటాయి. 2 కలిపి ఇచ్చేవి కొన్ని ఉంటాయి, వేరే వేరేగా అమ్మేవి కూడా కొంచెం ఉంటాయి. మీరు 2 కలిపి ఉండే విధంగా తీసుకుంటే మరీ మంచిది. అండ్ మ్యాక్సిమం ఏంటి అంటే మనకి ఈ యొక్క ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఎలా అయితే ఇస్తాయో, మనకి విండోస్లో అలా సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే చాలామంది వాడేది అవుట్డేటెడ్ వెర్షన్స్. నెక్స్ట్ ఏంటి అంటే అవి పైరేటెడ్ వెర్షన్స్ వాడతారు కాబట్టి మనకి ఆండ్రాయిడ్ ఉండే అంత సెక్యూరిటీగా విండోస్ అనేది ఉండదు. సో దాన్ని మనం సెక్యూర్గా చేసుకోవాలి అంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అనేవి వాడాలి. యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ వచ్చేసరికి మనకి చెప్పాను కదా 2 రకాలు ఉంటాయి, ఇంటర్నెట్ సెక్యూరిటీ ఒకటి, సిస్టమ్ సెక్యూరిటీ ఒకటి. అండ్ ఇంటర్నెట్ సెక్యూరిటీలో మీకు ఏమేమి లభిస్తాయి, నెక్స్ట్ మనకి సిస్టమ్ సెక్యూరిటీలో ఏమేమి లభిస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ సెక్యూరిటీకి వచ్చేసరికి మీకు సింపుల్గా చెప్పాలి అంటే బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేశారనుకోండి దాన్ని కొంచెం సెక్యూర్ చేస్తుంది. ఎలా సెక్యూర్ చేస్తుంది అంటే వర్చువల్ కీబోర్డ్ ద్వారా మీరు ఎంటర్ చేయొచ్చు. వర్చువల్ కీబోర్డ్ ద్వారా కానీ మీరు ఎంటర్ చేస్తే, వర్చువల్ కీబోర్డ్ అంటే మీ యొక్క టైపింగ్ కాదు, ఆల్రెడీ అందులో బగ్ ఉంటుంది. మీరు టైప్ చేస్తే మీ పాస్వర్డ్స్ అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి, మీ యొక్క అకౌంట్ నెంబర్ ప్రతిదీ వెళ్ళిపోతుంది. మీరు నమ్మరేదా, మీరు నమ్మకపోతే సింపుల్గా ఒకటే పని చేయండి, ఒక క్రెడిట్ కార్డు కానీ లేదా ఒక డెబిట్ కార్డు కానీ వాడి మీరు ఐఆర్సిటీసీలో జస్ట్ ఒక పేమెంట్ చేయండి, మీ కార్డు విత్ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో హ్యాక్ అయిపోద్ది. దీనికి కారణం ఏంటంటే చాలామంది వాడుతున్న కీబోర్డ్. కీబోర్డు వాడకూడదు. వర్చువల్ కీబోర్డ్ ఎందుకు ఇచ్చారు, వర్చువల్ కీబోర్డ్ అంటే మనకి కంప్యూటర్ స్క్రీన్ మీద ఉండే కీబోర్డ్లో మనం మాత్రం టైప్ చేయాలి, అప్పుడు మౌస్ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది తర్వాత చేంజ్ అయిపోతూ ఉంటాయి. అంటే ఆటోమేటిక్గా ఆల్ఫా న్యూమరిక్స్ అనేవి చేంజ్ అయిపోతుంటాయి. పాస్వర్డ్ కొట్టేటప్పుడు 9 ఇక్కడ ఉందనుకోండి, తర్వాత 9 ఇక్కడికి వచ్చేస్తుంది, అదే 9 మళ్ళీ తర్వాత ఇంకో ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. మీకు ప్రతి ఒక్కటి కూడా వర్చువల్ కీబోర్డే చాలా బెస్ట్, అందుకనే వర్చువల్ కీబోర్డ్స్ అందులో పెడతారు. క్రెడిట్ కార్డు పోర్టల్స్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వదనుకుంటారు కానీ లీక్ అవుతుంది. సో అందుకని మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో సేఫ్టీ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు, వర్చువల్ కీబోర్డ్స్ లాంటివి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మీకు టికెట్స్ బుక్ చేసేటప్పుడు మీకు వీటి యొక్క ఆప్షన్స్ అయితే మనకి చాలా బాగుంటాయి, అంటే చాలా స్పీడ్గా టికెట్స్ అనేవి బుక్ చేయగలుగుతాయి వేరే వాళ్ళ మీద కంపేర్ చేస్తే. నెక్స్ట్ మీకు వెబ్సైట్ ప్రొటెక్షన్, అంటే కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి, థర్డ్ పార్టీ వెబ్సైట్స్కి మీరు వెళ్ళారనుకోండి, మీకు అక్కడ రెడ్ కలర్ సింబల్ చూపించి దిస్ ఈజ్ నాట్ ఏ సేఫ్టీ, స్టిల్ మీరు వెళ్ళాలనుకుంటున్నారని మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో చాలామంది సాఫ్ట్వేర్స్ తీసుకోకపోవడానికి, యాంటీవైరస్ వాడకపోవడానికి కారణం ఏంటంటే డబ్బు కొంత అయితే ఇది ఒక మోడల్ అనమాట. సో దేనికి అంటే కొన్ని వెబ్సైట్స్ని మీరు విజిట్ చేయలేరు ఎందుకంటే అందులో వైరస్లు ఉంటే ఆ వెబ్సైట్స్లోకి మిమ్మల్ని వెళ్ళనివ్వదు. ఇది ఇంటర్నెట్ సెక్యూరిటీ యొక్క ముఖ్య లక్ష్యం. ఇంకొకటి ఏంటి అని అంటే ఎన్క్రిప్షన్ అనమాట. మీ యొక్క డేటా అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తుంది, మీకు కాదు అవతల వాడికి. అంటే మీ దగ్గర ఇప్పుడు ఈ మూవీ ఉంది, ఏంటి ఐ అనే ఒక మూవీ ఉంది,
ఐ అనే మూవీ ఉంది, దాన్ని ఏం చేస్తుంది, ఎన్క్రిప్ట్ చేసేసుకొని అది అసలు ఏం లేనట్టు చూపిస్తుంది అవతల వాడికి, మీకు కాదు. ఓకే, ఎన్క్రిప్షన్ చేస్తుంది. నెక్స్ట్ ఎవరిదైనా సరే ఒకవేళ అవతల వాడి ఏమైనా మీ మీద అటాక్ చేద్దాం, ఎన్క్రిప్షన్ డీక్రిప్ట్ చేసేద్దాం అని చెప్పి ఏమైనా అటాక్ చేసాడు అనుకోండి, దాన్ని ఏం చేస్తుంది అంటే అక్కడికి డిపెండ్ చేస్తుంది. ఓకే, ఇది మీకు ఇంటర్నెట్ వల్లే చాలా వరకు హ్యాకింగ్ అనేది ఇంటర్నెట్ వల్ల జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే, మీరు ఏమైనా డౌన్లోడ్స్ చేశారనుకోండి, అంటే అన్వాంటెడ్ యాప్స్ కానీ లేకపోతే అన్వాంటెడ్ సైట్స్ నుంచి మీరు ఏమైనా వీడియోస్ కానీ లేకపోతే ఏమైనా యాప్స్ సాఫ్ట్వేర్స్ ఏమైనా డౌన్లోడ్ చేస్తే మీకు డౌన్లోడ్ అనేది చేయనివ్వదు. కీప్ మీకు ఆల్రెడీ ఆండ్రాయిడే చూపిస్తుంది, మీకు విండోస్ చూపిస్తూ ఉంటుంది, మీరు స్టిల్ మీరు కీప్ చేయాలనుకుంటున్నారా అంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలనుకుంటారా, డౌన్లోడ్ ఎనీవే లేకపోతే ఇగ్నోర్ అని మనం ప్రెస్ చేసేస్తాం, అది డౌన్లోడ్ అయిపోతే ఆ తర్వాత సాఫ్ట్వేర్ మీకు సి డ్రైవ్లోకి వెళ్ళిపోతుంది. సి డ్రైవ్లోకి వెళ్ళిన తర్వాత .int అనే ఒక ఎక్స్టెన్షన్ ఫైల్ కనిపిస్తుంది, అది చాలామంది పట్టించుకోరు, మీరు ఎన్నిసార్లు డిలీట్ చేసినా అది మళ్ళీ వస్తూనే ఉంటుంది. సో ఇది మీరు గమనించరు. దానికి కారణం ఏంటంటే అది ఒక ప్లగ్ఇన్, అది ఎందులో నుంచి ఎందులోకి వెళ్ళిపోద్దో మీకు కూడా తెలియదు, ఎందులోనో ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోద్ది. మీరు చెక్ చేయలేరు కదా సి డ్రైవ్ మొత్తం, మీకు తలలోపు వచ్చే సి డ్రైవ్లో అన్ని ఫైల్స్ ఉంటాయి. సో కాబట్టి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మీకు సేఫ్టీగా ఉంటుంది కాబట్టి ఇంటర్నెట్ సెక్యూరిటీ ఖచ్చితంగా వాడాల్సిందే. నెక్స్ట్ మనకి సిస్టమ్ సెక్యూరిటీ. సిస్టమ్ సెక్యూరిటీలోకి వచ్చేసరికి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వెళ్లకుండా మీకు ప్రొటెక్ట్ చేస్తుంది, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అన్నమాట. మీరు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా మీ అప్రూవ్డ్ చేసిన లాగిన్స్ మాత్రమే మీ యొక్క దాన్ని చూడగలుగుతారు, లేదా ఇంకా చూడలేరు. నెక్స్ట్ చైల్డ్ సెక్యూరిటీ, అంటే మీకు చైల్డ్ మీ యొక్క ల్యాప్టాప్ని మీ పిల్లలు తీసుకున్నారు, వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఒక కన్నేస్ నుంచి వాళ్ళు ఏం వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నారు, ఆ వెబ్సైట్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి, ప్రతిదీ మీకు అప్డేట్ అనేది అందిస్తుంది. ఇది ఒకటి మీకు మంచి విషయం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే స్పైవేర్స్, మాల్వేర్స్ ఇలాంటివి మీకు అటాక్స్ అనేవి జరగవు. నెక్స్ట్ మీకు యాడ్ బ్లాకర్స్ ఇలాంటివి కొంతమంది ప్రొవైడ్ చేస్తారు. యాడ్ బ్లాకర్స్ అంటే మనకి యాడ్స్ డిస్ప్లే అయిపోతూ ఉంటాయి, మనకి ఎక్కడ కాదు కానీ 10th లేకపోతే ఏమైనా రిజల్ట్స్ వచ్చేటప్పుడు చూసారు కదా ఈ సైడ్ అక్కడ ఉండేది ఇంతే మ్యాటర్ కాకపోతే అక్కడ మొత్తం యాడ్స్ తోటి నిండిపోతాయి. ఈ యాడ్స్ ఏమీ రాకుండా మీకు ఆ యాడ్ బ్లాక్ అనేది చేస్తుంది. సో యాడ్స్ వల్ల కూడా కొంత వైరస్ వస్తుంది, సో అందుకనే యాడ్స్ని కూడా ఇది బ్లాక్ చేస్తుంది. నెక్స్ట్ మనకి వైరసెస్ ఏమైనా జరిగినా, ఎన్క్రిప్షన్ ఎవరైనా డీక్రిప్ట్ చేయగలిగినా, సేమ్ వాళ్ళలా అయితే ఇంటర్నెట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, వీళ్ళు కూడా ఈ సిస్టమ్ సెక్యూరిటీలో సేమ్ ఆప్షన్స్ అయితే వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే సిస్టమ్ అనేది ఆఫ్లైన్లో కూడా పనిచేస్తుంది, మీకు ఎప్పుడైతే ఇంటర్నెట్ ఆన్ చేస్తారో అప్పుడు మీకు ఇంటర్నెట్ సెక్యూరిటీ అనేది ఆన్ అవుతుంది. అయితే ఈ రెండు కలిపి ఇచ్చేవి కొన్ని ఉంటే లేవు, విడివిడిగా అమ్మేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఈ రెండింటిలో ఏది మంచిది అని అంటే రెండు కలిపి ఉండే విధంగా చూసుకోండి. ఈ రెండింటిలో ఏది చాలా ఇంపార్టెంట్ అంటే ఇంటర్నెట్, మీకు ఖచ్చితంగా ఇంటర్నెట్ ద్వారానే వైరస్ రావాలి, లేదా పెన్ డ్రైవ్స్ ద్వారా కూడా కొన్నిసార్లు వస్తాయి. కాకపోతే పెన్ డ్రైవ్స్ వాడను లేదు అనుకుంటే, ఎవరి దాంట్లో కనెక్ట్ చేయను నేను పర్సనల్గా వాడుతాను అనుకుంటే మాత్రం నేను ఇంటర్నెట్ సెక్యూరిటీ వాడితే సరిపోతుంది, అండ్ మిగతా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పాస్వర్డ్స్, ఇవి మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఎక్కడో పాస్వర్డ్స్ ప్రొటెక్ట్ చేసుకుంటారు, మీ జీమెయిల్ అకౌంట్ కానీ మీ యొక్క పాస్వర్డ్స్ కానీ ఇవన్నీ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఆ ప్రొటెక్షన్ చేసుకున్నవి కూడా వాళ్ళు దాన్ని హ్యాక్ చేసుకుంటారు. నెక్స్ట్ మీకు ఒక చిన్న బగ్ పంపిస్తారు, ఆ బగ్ ఏం చేస్తుంది అంటే మీరు కీబోర్డ్లో ఏమేమి ఎంటర్ చేస్తున్నారో ప్రతి ఒక్కటి వాళ్ళు మానిటైజ్ చేస్తారు, మీ స్క్రీన్ మీద ఏం రన్ అవుతుందో మానిటైజ్ చేస్తారు. సో ఈ మానిటైజేషన్ అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకనే సాఫ్ట్వేర్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ వాడండి అనేది అందుకే చెప్తాను. అండ్ నేను వాడేది అయితే క్విక్ హీల్ వాడాను, సో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకి దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఈ అడ్వాంటేజెస్ అయితే డిసడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి. మీరు ఏమైనా గేమ్స్ ఆడాలనుకున్నారనుకోండి, గేమ్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తారు, పెయిడ్ 1,000-2,000 ఉంటాయి, మీరు గేమ్స్ కొనరు, మీకు ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేస్తారు, ఎక్కడి నుంచో గెట్ ఇన్ టు పీసీ నుంచో ఎక్కడి నుంచో ఆ గేమ్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేస్తారు. అసలు ఫస్ట్ గేమ్ ఇన్స్టాల్ అవ్వనివ్వదు, ఒకవేళ ఇన్స్టాల్ అయినా మీకు అదే డౌన్లోడ్ అయినా సరే మీకు ఇన్స్టాల్ అవ్వనివ్వదు. ఇది ఒకటి మెయిన్, అందుకే డిసేబుల్ చేయమని అడుగుతుంది. ఖచ్చితంగా ఎందుకు డిసేబుల్ చేయమంటే చెప్పండి ఒకసారి. ఖచ్చితంగా ఈ గేమ్ ఇన్స్టాల్ అవ్వాలి అని అంటే దాన్ని డిసేబుల్ చేయమని అక్కడ అడుగుతుంది గేమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు. సో అలాంటప్పుడు మీరు డిసేబుల్ చేశారంటే ఖచ్చితంగా అందులో వైరస్ ఉందని మీరు గమనించాలి. రెండోది ఏంటి అంటే మనకి మీ యొక్క ఫైల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మూవీస్ ఏమైనా ఉంది, ఆ మూవీ డౌన్లోడ్ చేశారు, డౌన్లోడ్ చేసిన తర్వాత వైరస్ కనిపించింది, వెంటనే డిలీట్ చేసి పారుస్తుంది, లేదా ఎక్కడైనా వైరస్ ఇన్ఫెక్ట్ అయిపోయింది, మీరు వేరే వాళ్ళ పెన్ డ్రైవ్ తీసుకొచ్చారు, ఆ వైరస్ ఏం చేసింది వేరే సినిమాల్లోకి అది వెళ్ళి ఇన్ఫెక్ట్ అయిపోయింది. ఫస్ట్ ఎలాగో రా మీరు పెట్టిన వెంటనే వైరస్ ఇన్ఫెక్ట్ అయిపోయింది. అంటే యాంటీవైరస్ కంటే హ్యాకర్స్ చాలా గొప్పవాళ్ళు, అంటే మంచి కంటే చెడు చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, మనకు తెలిసిన విషయమే. సో ఎప్పుడైతే మీకు 10 మూవీస్లోకి ఆ వైరస్ ఎక్కిపోయిందో వెంటనే అది ఏం చేస్తుంది అంటే ఆ 10 వీడియోలని అది డిలీట్ చేసి పారుస్తుంది, ఆ 10 మూవీస్ని డిలీట్ చేసి పారుస్తుంది. మిమ్మల్ని కనీసం అడగను కూడా అడగని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కేసీఎం టోటల్ సెక్యూరిటీ లాంటి సాఫ్ట్వేర్స్ మిమ్మల్ని కూడా అడగవు, డైరెక్ట్గా డిలీట్ చేసి పారుస్తాయి. కొన్ని మిమ్మల్ని అడిగితే కొన్ని రిపేర్స్ చేస్తూ ఉంటాయి, కానీ కేసీఎం ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ డిలీట్ చేసి పారుస్తుంది. అందుకే కేసీఎం టోటల్ సెక్యూరిటీ నెంబర్ 1 మనకి వేరే వాటితో కంపేర్ చేస్తే, వీటి యొక్క ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ మీకు మీరు సూపర్ యూజర్ కాలేరు,
మీరేంటి అంటే మీకు నచ్చిన విధంగా మీ ల్యాప్టాప్ని వాడలేదు, ఇది ఒక్కటే మీకు మైనస్ పాయింట్. రెండోది ఏంటి అంటే మీకు మీ యొక్క సిపియు కానీ లేకపోతే మీ యొక్క మొత్తం అంతా కూడా చాలా వరకు స్లో అవుతుంది. అంటే ఇప్పుడు మీకు 2.5 GHz మీ ల్యాప్టాప్ రన్ స్పీడ్ పరిగెట్టింది అనుకోండి, మీరు ఇన్స్టాల్ చేస్తే 2 GHz మాత్రమే అది పరిగెడుతుంది. అంటే దాదాపుగా మీకు చాలా వరకు దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది పర్ఫార్మెన్స్ లెవెల్స్ తగ్గించేస్తుంది. దానికి కారణం ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్స్లో యాప్ రన్ చేయనివ్వదు. నెక్స్ట్ మీకు ఒకవేళ క్యాచీ మెమరీ ఉంటుందో చూసారు కదా, క్యాచీ మెమరీ కూడా మీకు ఏంటి అంటే చాలా వరకు క్లియర్ చేసుకుంటూ ఉంటుంది, మళ్ళీ యాప్స్ రీలోడ్ చేస్తూ ఉంటుంది. మీకు సిస్టమ్ని ఎక్కువగా స్పీడ్గా రన్ చేసేద్దాం అని అనుకుంటారో, ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ సిస్టమ్స్ వాడరు, అందుకని ఈ యాంటీ వైరస్ అనేది వాడరు. సో మ్యాక్సిమం మీ యొక్క ప్రాసెసర్ మీద హీట్ పెరుగుద్ది, ప్రాసెసర్ యొక్క వర్క్ లోడ్ పెరుగుతుంది. నెక్స్ట్ మీకు ల్యాప్టాప్ అనేది కొంచెం స్లో అవుతుంది. మీరు గేమ్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ యాంటీ వైరస్ ఏమైనా డౌన్లోడ్ చేసేటప్పుడు కానీ డౌన్లోడ్ చేయనివ్వదు. నెక్స్ట్ మీకు ఇంకోటి వచ్చేసరికి సూపర్ యూజర్ కాలేరు. ఓకే, ఇది మనకి ప్రోస్ అండ్ కాన్స్ నేను రెండు చెప్పేశాను. ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో అది ఇక మీ ఇష్టం. మరి మంచి సాఫ్ట్వేర్స్ ఏమున్నాయన్న మార్కెట్లో ఏం తీసుకుంటే బాగుంటుంది అంటే, నెంబర్ వన్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి క్విక్ హీల్కి ఇవ్వండి. క్విక్ హీల్కి ఇవ్వండి, ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఎలాంటి డీక్రిప్టెడ్ ఫైల్స్నైనా సరే అది మళ్ళీ రికవరీ చేసేయగలుగుతుంది మనకి క్విక్ హీల్. క్విక్ హీల్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఉంటుంది, సిస్టమ్ సెక్యూరిటీ ఉంటుంది, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఒకసారి పర్చేస్ చేసుకుంటే చాలు, మీకు ఫస్ట్ టైం 1000 or 2000 పెట్టారనుకోండి, మీరు తర్వాత రెన్యువల్ చేసుకోవడానికి అంత ఉంటుంది, మీకు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తగ్గిపోతుంది. లేదనుకుంటే మీకు వాళ్ళు ఏంటంటే డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మీరు అప్డేట్ చేసుకోండి అండ్ కొంచెం సెక్యూరిటీగా ఉంచుకోండి. అంటే నాకు మనకి రియల్మీలో కూడా ఒక సెక్యూరిటీ డిస్ప్లే అయితే వస్తుంది. మీరైనా పాస్వర్డ్ సేవ్ చేసేటప్పుడు మీకు వివో మనకి ఒప్పో వాడు కనిపెట్టిన ఒక వర్చువల్ డిస్ప్లే అనేది పైకి లేస్తుంది. అంతవరకు మీరు ఏదైనా వాడండి, షిఫ్ట్ కీబోర్డ్ కానీ లేకపోతే గూగుల్ కీబోర్డ్ కానీ ఏదైనా వాడండి, మీరు కరెక్ట్గా పాస్వర్డ్స్ ఎంటర్ చేసేటప్పుడు మాత్రం మీకు కింద నుంచి లేస్తుంది, అది లేచి అది బ్లాక్ కలర్లో ఉంటుంది. డేటా అనేది అది అసలు స్టోర్ కూడా చేయదు, లాస్ట్ ఏం చేశారు తర్వాత ఏం పెడతారు ఇలాంటివి ఏమి చెప్తారు. అలా చెప్పింది అంటే మీకు వాటి దగ్గర మీ యొక్క మిషన్ లెర్నింగ్ లాంగ్వేజ్లో అది స్టోర్ అయిపోయినట్టే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి క్విక్ హీల్, సెకండ్ వచ్చేసరికి K7 టోటల్ సెక్యూరిటీ, నెక్స్ట్ మనకు నార్టన్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం ఇది కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది నార్టన్ సెక్యూరిటీ. అండ్ నెక్స్ట్ మెకాఫీ, నెక్స్ట్ మనకి వచ్చేసరికి క్యాస్పర్స్కై. ఈ 5 చాలా బాగుంటాయి, కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేశాను, సో మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఎక్కువగా ఇంటర్నెట్ సెక్యూరిటీనే వాడతాను, నార్మల్ సిస్టమ్ సెక్యూరిటీ వాడను, సో అది కొంచెం అది కూడా చేస్తుంది ప్రాబ్లం లేదు, కాకపోతే కంప్లీట్ సిస్టమ్ సెక్యూరిటీ అయితే మాత్రం అది చేయదు. ఇది కూడా ఇంటర్నెట్ సెక్యూరిటీని డిపెండ్ చేస్తుంది, ఇది కొంతవరకు ఇది సిస్టమ్ సెక్యూరిటీని తీసుకున్నారనుకోండి ఇంటర్నెట్ కొంతవరకు హోల్డ్ చేస్తుంది, మొత్తం హోల్డ్ చేయదు. అది దాన్ని ఇంటర్నెట్ సెక్యూరిటీ పర్చేజ్ చేశారు అనుకోండి సిస్టమ్ కొంత ప్రొటెక్ట్ చేస్తుంది, అంత చేయదు అనమాట. సో రెండు ఉండేది మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వచ్చింది అనుకుంటున్నాను, ఎందుకు ఉండాలి ఏంటి అనేది మీకు ఎప్పుడైనా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆండ్రాయిడ్లో ఉన్నా ఉండకపోయినా అసలు ప్రాబ్లమే కాదు, అసలు ఉండకపోతే చాలా మంచిది ఆండ్రాయిడ్లో మనకి యాంటీవైరస్లు కానీ, అదే మనకి సిస్టంలోకి వచ్చేసరికి ఖచ్చితంగా ఉండాలి ఈ యొక్క యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఎంతమంది యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ వాడుతున్నారు, నేనైతే క్విక్ హీల్ వాడుతున్నాను, సో మీరేం వాడుతున్నారు, అది కూడా నేను పెయిడ్ వెర్షన్ వాడుతున్నాను, సో మీరేం వాడుతున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మోర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.